హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్ కథెం. సో ఫ్రెండ్స్, మనకి ఏదైతే వెనస్డే కెనాన్ ఒక డిఎస్ఆర్ అయితే లాంచ్ చేసింది, ఇది వచ్చేసరికి మనకి ఎంట్రీ లెవెల్ డిఎస్ఆర్. సో దానితో పాటు ఒక మిడ్ రేంజ్ లెవెల్లో కూడా ఇంకో డిఎస్ఆర్ మోడల్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాలో అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను, సో ప్రైజెస్ సహా అయితే. సో ఎవరైతే మీరు కొత్త డిఎస్ఆర్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం, లేదంటే మీరు ఉన్న కెమెరా నుంచి వేరే కెమెరాకి అప్డేట్ కావాలనుకుంటే, సో ప్రజెంట్ ఏదైతే 850D, సో ఇది వచ్చేసరికి మనకి కెనాన్ 800D కి అయితే సక్సెస్ అని చెప్పొచ్చు. సో వెనస్డే అయితే ఈ సంబంధించిన ఏదైతే 850D అయితే వీళ్ళు ఇండియాలో అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే మీరు టోటల్గా వీడియోని అయితే స్కిప్ చేయకండి, సో చివరి దానికి అయితే వీడియోని చూడండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి, నేను పెట్టబోయే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ అయితే ఫస్ట్ పొందండి. మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఏదైతే కెనాన్ 800D సక్సెస్ అని చెప్పాను కదా, సో మనకి దీనికి సంబంధించిన 800D లో సో కొన్ని ఏదైతే చేంజెస్ అయితే దీంట్లో చేశారని చెప్పొచ్చు. అంటే మ్యాసివ్ చేంజెస్ అయితే 850D లో అయితే మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన ఏదైతే స్పెసిఫికేషన్ మనం స్టార్ట్ చేశామంటే, ఇది వచ్చేసరికి మనకి మిడ్ రేంజ్ డిఎస్ఎల్ఆర్ అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి వెనస్డే అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి 24.1 మెగాపిక్సెల్ సంబంధించిన ఏపీఎస్సీ సిఎంఓఎస్ సెన్సార్ అయితే దీంట్లో యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి డిజిక్ 8 అనేది మనకి లేటెస్ట్ ఇమేజ్ ప్రాసెసర్ అన్నమాట. సో దీనైతే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో మనకి ఎంట్రీ లెవెల్ డిఎస్ఎల్ఆర్ లో కూడా సో సేమ్ ప్రాసెసర్ మనం చూస్తుంటాం. ఇది వచ్చేసరికి మనకి 45 పాయింట్స్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఐఎస్ఓ రేంజ్ చూసుకున్నామంటే మెయిన్ మనకు బేసిక్ అంటే మనకి 100 నుంచి మొదలయ్యి అలాగే మనకి 25,600 వరకైతే ఏదైతే ఐఎస్ఓ రేంజ్ అయితే ఉంటుంది. అలాగే మనకి మాక్సిమం చూసుకున్నామంటే 51,200 వరకైతే ఐఎస్ఓని మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన అయితే లెన్స్ మౌంట్స్ గురించి మాట్లాడినామంటే, సో ఈఎఫ్ అలాగే మనకి ఈఎఫ్ఎస్ సంబంధించిన ఇంటర్చేంజబుల్ అయితే లెన్సెస్ ఏవైతున్నాయో వాటైతే మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన ఏదైతే 7 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే మనం బ్రస్ట్ ఇమేజ్ అయితే దీంట్లో మనం క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసరికి మనకి షటర్ స్పీడ్ గురించి మాట్లాడినామంటే 1/4000 పర్ అయితే షటర్ స్పీడ్ ఉండబోతున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. దీని వచ్చేసరికి మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అంటే అట్ ఏ టైం మనకి ఏదైతే 2 ఆబ్జెక్ట్స్ ఉంటే మాత్రం, సో అట్ ఏ టైం మనం ఆ ఆబ్జెక్ట్ని మనకి యాజ్ యూజువల్ మనం అయితే ఫోకస్ అయితే చేస్తున్నాం అనమాట. డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉండడం వల్ల సో మనకైతే చాలా యూజ్ అయితే ఉంటుంది. సో కెనాన్లో మనకి ఆటో ఫోకస్ సిస్టమ్ అనేది సో చాలా బాగా అయితే మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఎవరైతే మనకి యూట్యూబర్స్ కానీ సో వ్లాగింగ్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ అనేది మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. సో మీరైతే ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ అయితే చేస్తారనమాట. సో మీరు ఏదైతే డిఎస్ఎల్ కొనేటప్పుడు మీరైతే చెక్ చేసుకోండి. సో మనకి మ్యాక్సిమం కెనాన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఆటో ఫోకస్ సిస్టమ్ కూడా కెనాన్లో మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసరి మనకి 3,975 సెలెక్టబుల్ మనకి అయితే ఆటో ఫోకస్ పాయింట్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. సో అంతవరకు అయితే మనం దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అయితే మనకి ఫోకస్ పాయింట్స్ గురించి మాట్లాడినామంటే. ఇది వచ్చేసరికి నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో వచ్చేసరికి ఆటో ఫోకసే కాకుండా ఏదైతే ఐ డిటెక్షన్ సంబంధించిన ఫోకస్ ఏదైతే ఉందో సో దాని కూడా మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో కూడా సపోర్ట్ అయితే ఉందో దాని కూడా తెస్తున్నారు. సో టోటల్ మనకి ఐ కాంటాక్ట్ అంటే మనకి ఫేస్నే ఏదైతే మనకి ఫోకస్ చేయకుండా సో ఐని బేస్ చేసుకొని కూడా అయితే మనకి ఫోకస్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ఒకవేళ మనకి ఫేస్ అయినా మిస్ అయినప్పటికీ సో ఐ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి సో ఐ డిటెక్షన్ వల్ల సో మనకి 7 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే మనకి వీడియో షూట్ చేస్తుంది కాబట్టి సో కంటిన్యూగా మనల్ని అయితే ట్రాకింగ్ చేస్తుంది అనమాట. సో వీడియోస్ కానీ లేదంటే ఫొటోస్లో కానీ ఈజీగా అయితే మనకి కీప్ ఆన్ ట్రాకింగ్లో అయితే ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఫాస్ట్ ఫొటోస్ కానీ సో ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ని ఫోటో తీయాలన్నవి ఇదైతే ఐ డిటెక్షన్ ఏదైతే ఉందో ఇది మనకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. మనకి బ్యాక్ సైడ్ స్క్రీన్ గురించి మారితే సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరి మనకి 3 ఇంచెస్ సంబంధించిన అయితే ఫుల్లీ ఆర్టికులేటెడ్ స్క్రీన్ అయితే దీంట్లో యూజ్ చేశారు. సో అట్ ఏ టైం మీరు వ్లాగింగ్ చేస్తున్నా మాత్రం సో ఏదైతే ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు, మీ స్క్రీన్ అయితే ఫ్రంట్ సైడ్కి అయితే ఫ్లిప్ చేసుకొని మీరు ఫ్రంట్ సైడ్కి పెట్టుకొని మీరు ఏదైతే వ్లాగ్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు ఏదైతే ప్రతి ఒక్క డిఎస్ఎల్ఆర్లో అయితే సో ఒక ఆర్టికులేటెడ్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. సో ఒకవేళ మీరు వ్లాగింగ్ చేస్తుంటే మాత్రం ఏదైతే మీకు ఆర్టికులేటెడ్ స్క్రీన్ అది 100% అయితే యూస్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ టచ్ స్క్రీన్ అని చెప్పొచ్చు. సో మీ దీన్ని టచ్ చేసి మాన్యువల్గా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దానితో పాటు మీరు అయితే బటన్స్ ఇచ్చారు కదా, సో బటన్స్తో కూడా మీరు వీటైతే మనకి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో మీరు 2 రకాలుగా అయితే దీంట్లో యూస్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన మనకి స్క్రీన్ చూసుకుంటే సో 1.09 మిలియన్ డాట్స్ దీంట్లో ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి మ్యాసివ్ మిలియన్ డాట్స్ అని చెప్పొచ్చు. సో ఈ డాట్స్ యూస్ చేసుకొని మనం టోటల్గా మనకి స్క్రీన్ అయితే బాగా నీట్గా అయితే యూస్ చేసుకోవచ్చు. సో టచ్ స్క్రీన్ కూడా మనకి చాలా ఎఫెక్టివ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన వీడియో ఫార్మాట్ గురించి మాట్లాడితే సో ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసరికి మనకి 4K అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి 4K 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో అంతా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి అయితే ఫుల్ హెచ్డీలోకి వచ్చేసామంటే ఫుల్ హెచ్డీలో చూసుకుంటే మనకి అయితే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియోస్ అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే
దీన్ని చూసుకుంటే మనకి ఎలక్ట్రాన్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో సెన్సార్కి మనకి ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు, బట్ మనకి దీంట్లో ఎలక్ట్రాన్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకు ఉందని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఇంకా మనకి ఫీచర్స్ గురించి మాట్లాడమంటే దీని వచ్చేసరికి మనకి వైఫై సపోర్ట్ ఉంది, అలాగే బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంది. సో మనకి యూజ్ చేసుకొని మనకి కెనాన్ యాప్ ఉంది కదా, సో అక్కడి నుంచి మనం టోటల్గా అయితే కెనాన్ 850D అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వ్లాగింగ్ చేస్తున్నా కానీ, సో ఒకవేళ మీరు ఈ టోటల్ యాప్ నుంచి అయితే ఈ కెమెరాని అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనకి దీనికి సంబంధించిన ప్రైజింగ్ కొంచెం మార్కెట్ 76,000 నుంచి అప్రాక్సిమేట్గా మనకి 90,000 రూపీస్ ఉండబోతున్నట్టు వీళ్ళైతే అక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు. కెనాన్ 800D వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా 60,000 నుంచి మనకి ప్రైస్ రేంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి 850D అనేది ఉండొచ్చు, మనకి 76,000 అయితే ఉండొచ్చు, సో ఆ బిట్వీన్ మనకు ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏదైతే వెనస్డే లాంచ్ చేసిన కెనాన్ 850D, ఇది మనకి 800కి సక్సెస్ అని చెప్పొచ్చు. సో మ్యాసివ్ అప్గ్రేడ్స్ అయితే 850D అయితే లాంచ్ చేశారు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలా లేదంటే అప్గ్రేడ్ కావాలనుకుంటే మాత్రం 2020లో అయితే వచ్చేసరికి బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు అంత ప్రైస్ పెట్టలేకున్నా కానీ, సో బేసిక్లో మనకి ఎంట్రీ లెవెల్ అంటే 50,000 రూపీస్లో లేదంటే 46,000-45,000లో ఏదైతే కెనాన్కి సంబంధించిన 200D మార్క్ అయితే ఉంది, సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను చేశాను, ఇక్కడైతే ఐకార్డ్స్ వదిలేస్తాను, ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకోండి. ఇది వచ్చేసరికి మనకి బెస్ట్ ఎంట్రీ లెవెల్ కెమెరా అని చెప్పొచ్చు, ఏదైతే 850D అనమాట. సో మనకి ఫొటోస్ కానీ లేదంటే వీడియోస్ కానీ, సో పర్ఫెక్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ప్రైస్ లేకుంటే మీరు ఏదైతే కెనాన్ 200D అయితే వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్ దీనికి ఇంకా ఏమైనా మీకు సంబంధించిన డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది సేల్స్ వచ్చేసరికి ఏప్రిల్ అయితే మనకి సేల్స్కి అయితే రాబోతుంది. సో ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే సో ఏప్రిల్ దాకా మీరు వెయిట్ చేయండి, సో అక్కడ సేల్స్లో మీరు పార్టిసిపేషన్ చేసి కెనాన్ 850D అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియోలో, ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.